జపాన్ కార్తి 25th ఫిలిం. వాట్ ఈజ్ జపాన్, జపాన్ ఈజ్ జపాన్, అది ఇదని ఎంత హైప్ ఇచ్చారు రా అయ్యా. సింపుల్గా జపాన్ ఈజ్ అస్సాం అంతే అని రాసుకోండి. జపాన్ జపాన్ కాదు అస్సాం అని రాసుకోండి. కొంపతీసి జపాన్ పాన్ పాన్ ఇండియా సినిమా అని చెప్పి తీసారా? అలా అనుకున్నా కూడా అస్సలు ఎవ్వరు చూడరండి సినిమా, సరదాగా స్కిప్ చేయొచ్చు. అలా ఉంది ఫస్ట్ నుంచి అండి, నాకు ఫస్ట్ నుంచి చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. ఇది ఎవరి స్టోరీ అసలు? జపాన్ అనే క్యారెక్టర్ చుట్టూ అర్జున్ రెడ్డి లాగా జపాన్ అనే క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుందా, లేదా ఒక రెగ్యులర్ హైస్ట్ స్టోరీలో ఒక జపాన్ అనే ఒక క్యారెక్టరా? ఇప్పటికీ నాకు ఆ క్లారిటీ ఉండట్లా. క్యారెక్టర్స్ కూడా ఎందుకు వస్తున్నాయి, ఎందుకు వెళ్ళిపోతున్నాయి, కనెక్ట్ ఎలా ఉంది? మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తారండి, బోయపాటి గారు హీరోయిన్స్కి ఇంకా బెటర్గా రాస్తారు ఈ సినిమా రాసిన దానికన్నా. అలా ఉంది మరి. మనమే డబ్బా రాయలు అనుకుంటే మనకన్నా డబ్బా రాయలు ఇల్లు. బేసిక్గా సినిమాలో అంత పసలేదు, స్టోరీలో అంత పట్టలేదు. ఏమన్నా నడిపించిందిరా అంటే కార్తీ గారి కరిజ్మా అని చెప్పాలి. ఏమో కార్తీ గారు కూడా అలా ముక్కులా పెట్టేసి, ముక్కుతో మాట్లాడుతూ, ఫేస్ అంతా అలా పెట్టి, ఏమో కొంతమంది ఏమో బాగా చేశారన్నారు, కానీ నాకైతే చాలా డల్ పర్ఫార్మెన్స్ లానే అనిపించింది. ప్లస్ స్కోప్ కూడా లేదండి ఆ మాట్లాడడం, కానీ ద వే హీ టాక్స్ ఆర్ వాట్ ఆర్ హీ డస్, అదొక కొత్త మ్యానరిజం. పోనీ మ్యానరిజం వల్ల స్టోరీకి ఏమైనా యాడ్ అయిందా? అదేంటి లేదు, రెగ్యులర్ స్టోరీలో అదొక కొత్త మేనరిజం. ఎలా చెప్పాలి, పాత షూకి పాలిష్ చేసి కొత్త షూ అంటే ఎట్లా అవుద్ది, మీకు తెలిసిపోద్ది. అలానే అనిపించింది సినిమా. అసలు జపాన్, జపాన్ అంటే దొంగ చూపించారు కదా, దొంగ అంటే వీడు దొంగతనం ఎలా చేస్తాడు, ఆ ఇన్వెస్టిగేషన్ ఏంటి, ఎలా తప్పించుకుంటాడు, నో ఇవన్నీ మేము చూపించాం అంటే మనకు ఫ్రస్ట్రేషన్ రాదా మరి? అదొకటి కాదండి, దొంగతనం జపానే కాకుండా సైమల్టేనియస్గా ఇంకో ట్రాక్ జరుగుతూ ఉంటుంది. ఒక పూర్ పర్సన్ ఉంటాడు, అమ్మ పిరగిలే సీన్లు ఉంటాయి మామూలుగా ఉండవు, అక్కడ హీరోని చూపిస్తారు ఒక పిరగిలే సీన్, హీరోని చూపిస్తాడు పిరగిలే సీన్. ఈ పిరగిలే ట్రాక్ ఎట్ వెళ్తుందిరా అంటే ఫైనల్లీ కనెక్ట్ చేస్తాడు. కనెక్ట్ చేసినప్పుడు అబ్బా ఇది ఫస్ట్ షాట్ వచ్చినప్పుడు నాకు క్లారిటీ వచ్చిందిరా ఏం జరగబోతుందని చెప్పి మీకు వెలిగిద్ది బల్బు. అలాగే క్లైమాక్స్కి వస్తున్న కొద్దీ ఎట్ వెళ్తుందిరా, మీరు సడన్గా తీసుకొచ్చేసి మదర్ సెంటిమెంట్ అంటే మీరు నమ్మేయాలా? ఈ మధ్య మదర్ సెంటిమెంట్ అంటే ఈ కేజీఎఫ్ వల్ల ఓకే, ఎందుకు లేదు మళ్ళీ అటెల్లో ప్రతోడు కనెక్ట్ అయిపోతున్నాడు. ఇదోటే కాదండి, లాజికల్లీ లూప్ హోల్స్ లేకపోతే చాలా పడేసి ఉంటాయి, మీరు సాటిస్ఫై అవ్వరు. మీకు కొంచెం క్వశ్చనింగ్ ఎబిలిటీ నాకు ఏంటంటే బేసిక్గా ఒక సీన్ జరుగుతుంది ఇలాంటి ఎందుకు జరిగింది, ఏ ఆప్షన్ లేకుండా, లేదా ఇదొక సాలిడ్ ప్లాజిబుల్ ఆప్షన్ అంటే ఓకే, కానీ ఏదో పెట్టాలని పెడితే మాత్రం నేను సాటిస్ఫై అవ్వనండి. ఈ సినిమా క్లైమాక్స్ కూడా అంతే. ఈ స్పెసిఫిక్స్ స్పాయిలర్ లేకుండా చెప్పాలంటే చాలా అవుట్కమ్స్ ఉన్నాయి, హీరో బయటపడడానికి అది ఇది చాలా అంటే చాలా అవుట్కమ్స్ ఉంటాయి. లేదు ఆ స్పెసిఫిక్ అవుట్కమ్కి వెళ్తారు, ఎందుకు వెళ్ళారు అంటే ఎక్స్ప్లెనేషన్ ఉండదు. నాకైతే రాలేదు ఎక్స్ప్లెనేషన్. అండ్ ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, మీరు జైలుకి వెళ్ళొచ్చు, లేదా తప్పించుకోవచ్చు, లేదా చచ్చిపోవచ్చు. మూడు ఆప్షన్స్ మీ చేతిలో ఉన్నాయి. ఏం చేస్తారు, తప్పించుకొని ఫ్రీగా వెళ్ళిపోతారు, ఏ మనిషి అయినా అదే చేస్తాడు. కానీ ఈ సినిమాలో ఆ ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేయలేదేమో అనిపించింది నాకైతే. సినిమాలో ఏదైనా ఎంటర్టైనింగ్ పార్ట్ ఉంది అంటే పోలీస్ వ్యాన్లో, ఒకవేళ ఓటీటీలో వస్తే మీరు చూడండి ఓటీటీలో, అదే ఫేమస్ అయిపోద్ది మీ పేరు స్పీడ్ వల్ల. ఒక పోలీస్ వ్యాన్లో వెళ్తున్నప్పుడు కొన్ని డైలాగులు వేస్తారు, టూకే అది ఇదని, సెల్ఫ్ అవేర్నెస్, క్రిటిక్, క్రింజ్ అని చెప్పి అలా కొన్ని పంచులు వేశారు. అది బాగా అనిపించింది, బాగా కనెక్ట్ అయ్యింది నేనైతే. ఇంత సెల్ఫ్ అవేర్గా ఉన్న ఈ డైరెక్టర్ ఆర్ వాట్ ఎవర్ ద రైటర్ సినిమా మీద ఎందుకు అదే అవేర్నెస్ చేయలేదు అనిపిస్తుంది. ఇల్లు గట్టిచోడికి ఇల్లు ఉంటుందా, చెప్పులు గుట్టిచోడికి చెప్పులు ఉంటాయా, మహా బతుకులు కూడా గంత. ఇదంతా కాదురా అసలు ప్లాట్ ఏంటి, దేని గురించి జరుగుతుందంటే నాకే ఆన్సర్ లేదు. కూర్చొని మీరు క్వశ్చన్ వేసుకున్నారంటే మీకు పిచ్చి లేసిపోద్ది సినిమా. ఎక్కువ ఒక 5 నిమిషాలు మీ ఫ్రెండ్స్తో కూర్చొని అంటే ఇది ఇక్కడ ఇలా ఎందుకు జరిగింది, అలా ఎందుకు జరగకూడదు, అసలు వాడిని ఎందుకు పెట్టారు, వీడిని ఎందుకు ఇలా ఉంది అని చెప్పి మీకు ఏమైనా క్వశ్చన్స్ వచ్చాయనుకోండి, చాలా ఓపెన్ ఎండెడ్ ఆన్సర్స్ ఉన్నాయి. అసలు ఈ సినిమానే జరగదండి, కొన్ని క్వశ్చన్స్ అలా ఉంటాయి. ఎలా అంటే అసలు ఈ సినిమా జరగడానికి అంతా కారణం ఉంటుంది. క్లైమాక్స్లో దాన్ని చాలా సింపుల్గా డీల్ చేస్తారు. నువ్వు అంత సింపుల్గా డీల్ చేసేది ఉంటే ఇంత సినిమాని జరిగేది కాదు కదా. ఆ టైప్లో మీకు చాలా ఉంటాయి లూజ్ అండ్ జూజ్ అండ్స్ అంటున్నా కదా, మీకు క్లారిటీ రాకపోవచ్చు. సింపుల్ ఎగ్జాంపుల్తో ఫినిష్ చేస్తాను, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. లూజ్ అండ్స్ ఏ రేంజ్లో ఉంటాయంటే హీరో బేసికలీ హీరోయిన్ 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 కలవరిస్తూ ఉంటాడు, హీరోయిన్ కలుస్తాడు, హీరోయిన్ ఏమో హీరో అంటే ఇష్టం లేనట్టు పారిపోతూ ఉంటుంది. ఎందుకో ఏంటి ఏం చెప్పరు. కలిశాక మాత్రం హీరోయిన్ ఏమో నువ్వే నాకు లైఫ్ ఇచ్చావు, నువ్వే నా అంతా అది ఇది అంటే హీరో ఏమో ఓకే మనం ఇంక వాళ్ళు చేసేద్దాం అంటే హీరోయిన్ అది చేసేద్దాం అంటుంది. హీరో కానీ ఇలా చూసి నీకు తెలుసా నాకు హెచ్ఐవి ఉంది అంటే అయినా పర్లేదు నువ్వు ఇచ్చిన లైఫే ఇది నాకు చేసే చేసే అంటుంది. హీరో ఏం చేయడు, కట్టుపన్న హీరోయిన్ అలా వదిలేసి వెళ్ళిపోతాడు అంతే, దట్స్ ఇట్. ఇంకా హీరోయిన్ దట్ ఈస్ ద లాస్ట్ సీన్ దట్ వి సీ హర్. అసలు ఎందుకుంది, ఏమవుతుంది, వాడు ఎందుకు పోయిండు, పోయినోడు ఎందుకు వచ్చేసిండు, కేవలం ఫుటేజ్ కొంచెం లాగడం కోసం, హీరోయిన్ ఏదో ఉందని పెట్టడం కోసం, రెండు పాటల కోసం తప్ప ఇంత అబ్రప్ట్గా ఇంత ఇది. అది కూడా ఫస్ట్ హాఫ్లో ఎక్కడో జరుగుతుంది, ఇంక మళ్ళీ కనిపించదండి మనకి. అలా ఉంటుంది ఆ అబ్రప్ట్ కట్స్ అనేవి. అండ్ ఈ సినిమా క్లైమాక్స్ వర్కౌట్ అవ్వాలి అంటే మెయిన్ అమ్మ సెంటిమెంట్ వర్కౌట్ అవ్వాలండి. కానీ ఫస్ట్ హాఫ్లో అమ్మ సెంటిమెంట్, అమ్మ బాడీ దగ్గర చేసే జోకులు కానీ, తర్వాత చేసే జోకులు కానీ, దానివల్ల సడన్గా ఇట్స్ ఎన్ ఎమోషన్ అంటే
కనెక్ట్ కావు, నేనైతే కనెక్ట్ కాలేదు, నాకు ఇంకా కామెడీ కామెడీగానే ఉండే. సో మీకు కనెక్ట్ అయితే మీకు ఏమైనా ఎక్కువ వచ్చావు, కానీ ఓవరాల్ ఇట్స్ యావరేజ్ కూడా కాదు, బిలో యావరేజ్ కన్నా కొంచెం తక్కువనే చెప్తాను. నాకైతే అస్సలు నచ్చలేదు. ఇది మన జపాన్ అస్సాం మూవీ రివ్యూ. ఇదే కాకుండా ఇంకా పిచ్చి మీటింగ్స్ వస్తున్నాయి. స్కందా పిచ్చి మీటింగ్ వస్తుంది, దసరా పిచ్చి మీటింగ్ వస్తుంది. మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. అలానే జిగర్తాండ రివ్యూ కూడా రాబోతుంది. స్టే ట్యూన్. థ్యాంక్ యూ.